హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యాచురల్ కళ్యాణి బ్లాగ్స్ నేను మీ కళ్యాణి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని కామెంట్లో చెప్పాను ఫ్రెండ్స్ ఈరోజు మనకి వీడియో వచ్చేసి షాపుదాన పాయసం గురించి సో నేను ఈ షాపుదాన పాయసం ఏ విధంగా ప్రిపేర్ చేశాను దాని గురించి వీడియో తీసాను అనమాట సో మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ శోభదాన పాయసం చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఇక్కడ నేను శోభదానం తీసుకున్నాను ఒక పెద్ద బౌల్లో ఆఫ్ తీసుకున్నాను అనమాట షాపుదన వచ్చేసి మనకి మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది షాపుదాన సో చాలా హెల్తీ అండి షాబుదన పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఆఫ్ తీసుకున్నాను కదా సో ఇప్పుడు ఒక బౌల్లో వేసుకున్నాను ఒక్కసారి కొంచెం వాటర్ వేసుకొని లైట్గా ఇలా క్లీన్ చేసుకున్నాను అనమాట క్లీన్ చేసుకొని ఆ వాటర్ అన్ని రిమూవ్ చేసి మళ్ళీ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ పాయసం చేస్తున్నాను కాబట్టి ఇది ఓవర్ నైట్ నేను నానబెట్టేసుకున్నానండి మీరు అప్పటిదప్పుడు చేస్తే వన్ అవర్ అయినా సరిపోతుందండి నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను షాపుదన చూసారా నేను ఇక్కడ నైట్ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకున్నాను షాపదన చూడండి ఇలా ప్రెస్ చేయగానే మొత్తం బాగా నానిపోయింది చూసారా ఇక ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయి పెట్టేసుకున్నాను చూసారా ఇంకా కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను పాయసం రెడీ చేసుకుంటాను అనమాట ముందుగా ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వేయించి తీసుకుంటున్నాను అనమాట ముందుగా కొంచెం గీ వేసుకున్నాను గీ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను బాదం తీసుకున్నానండి నా దగ్గర కాజు అవైలబుల్గా లేకుంటే బాదం తీసుకున్నాను ఆ బాదం మొత్తం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను చూసారా కొంచెం వేగిపోతే సరిపోతుందండి అలాగే నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అవి చిన్న చిన్న పీసులు చేసుకొని తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి అయినా పర్వాలేదండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా కొబ్బరి వేసుకుంటే కూడా ఇం ఇంకా ఇందులో కొన్ని కిస్మిసులు తీసుకున్నాను అవి కూడా ఇందులో వేయించి తీసుకుంటున్నాను అనమాట చూసారా మనకి వేగిపోయాయి ఇవన్నీ ఇక డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి తీసుకున్నాను కదా మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు నేను హాఫ్ కప్పు షాపు దానికి ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ ఓవర్ నైట్ మొత్తం షాపు నానబెట్టేసుకున్నాం కదా అందుకోసం ఒక కప్పు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా గీ వేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా అందుకోసమని ఇందులోనే నేను లైట్గా కొంచెం గీ వేసుకున్నాను చూసారా ఇప్పుడు నానబెట్టిన షాబుదాన ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్లో వాటర్ బాగా హీట్ అయ్యాక నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే నానిపోయి ఉన్నాయి కదా ఆల్రెడీ ఇంకా బాగా మెత్తగా అయిపోతాయి అందుకోసమని వాటర్ కొంచెం బాయిల్ అయ్యాకనే మనం ఈ షాబుదానాను వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మరిగిపోతే సరిపోతుందండి చూసారా మనకి ఈ షాపు అనేది చూసారా వాటర్ అన్నీ బాయిల్ అయిపోయాయి మనకి తిక్కుగా వచ్చింది చూడండి మొత్తం కలర్ కూడా వైట్గా అయిపోయాయి కదా వాటర్ అన్నీ ఇప్పుడు ఇందులో నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి మీ స్వీట్నెస్కి తగినంతగా షుగర్ యాడ్ చేసుకోండి నేను కొంచెం స్వీట్ తక్కువగా తింటాను కాబట్టి ఇక్కడ నేను కొంచెం లైట్గా యాడ్ చేశాను మీ ఫ్లేవర్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి షుగర్ని చూసారా షుగర్ అంతా కరిగిపోయిందండి సో మనకి ఇప్పుడు ఇందులో నేను మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ కప్పు మిల్క్ యాడ్ చేశానండి సో మిల్క్ యాడ్ ఇవి నేను కాచి చల్లార్చుకున్న మిల్క్ అండి సో అందుకోసమని హాఫ్ కప్పు యాడ్ చేశాను ఇలా మిల్క్ యాడ్ చేయడం వల్ల పాయసంలో చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మరగనివ్వాలి మిల్క్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నేను ఒకటి ఇలాచి పొడి చేసుకొని వేసుకున్నానండి పౌడరు చూసారా మనకి షాబుదాన పాయసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే సో మిల్క్ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మరిగిపోతే సరిపోతుందండి మనకి సో ఇప్పుడు ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని ఇక మనము స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకి పాయసం చూసారా మనకి శోభదాన పాయసం రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఇది చూసారా తిక్కుగా అవు అవుతుందండి సో అప్పటికప్పుడు వేడిగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇంట్లోనే సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి షాబుదాన పాయసం ఇలా మనకి ఫాస్టింగ్ డేస్లో ఈ షాబుదాన తీసుకోవడం వల్ల మనకి ఆకలి అనేది వేయదు అలాగే చాలా స్ట్రాంగ్గా ఉంటామండి హెల్తీగా ఉంటాము సో అంత మంచి హెల్దీ అండి షాపుదాన ఇక నేను బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను చూసారా మనకి ఎంత ఎమ్మెగా ఉందో షాపుదాన పాయసం సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే పాయసం అండి సో నచ్చిందా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను నేను చేసిన ఈ షాపుదాన పాయసం మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి పాయసం ఎలా ఉందో అండ్ ఇంకా నా ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుందండి నేను కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్